హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం చాలా ఘాటుగా మాట్లాడుతూ ఉంటారు. స్పీకర్గా ఉంటూనే రాజకీయ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విమర్శలు చాలాసార్లు గీత దాటాయి కూడా. సామాన్య ఎమ్మెల్యేలు కూడా అలా ఘాటుగా మాట్లాడడానికి ఆలోచిస్తారు, కానీ తమ్మినేని మాత్రం స్పీకర్గా ఉంటూ ఘాటు రాజకీయ విమర్శలకు వెనుకాడరు. కౌన్ కిస్తా గొట్టంగాళ్ళు గుడ్డలూడదీసి నుంచోబెడతాం, మడిచి ఎక్కడో పెట్టుకోండి అంటూ చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అలాగే అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు ఏవైనా ఆందోళన చేసినా, పౌరుషంగా మాట్లాడినా వారిపై వెంటనే ఎదురుదాడి చేసి వారిని కంట్రోల్ చేస్తారు. అలాగే ఫిరాయింపులపై ఎంతటి వారినైనా వదిలేది లేదని, పార్టీ ఫిరాయిస్తే వెంటనే అనర్హత వేటు వేసేస్తానంటూ ఒకటికి రెండు సార్లు చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. ఇలాంటి స్పీకర్పై రామ్ గోపాల్ వర్మ లాంటి వాడు పేరడి చెయ్యాలని చూస్తే వామ్మో, ఇంకేమన్నా ఉందా? ఇంత కఠినమైన స్పీకర్ జోలికి రామ్ గోపాల్ వర్మ వస్తే అతని పని మటాష్ అని అందరూ అనుకుంటారు. అయితే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ సమాజాన్ని కులంతో విడగొట్టే పిచ్చి సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో చంద్రబాబుని, లోకేష్ని, కేఏ పాల్ని కాదు, స్పీకర్ తమ్మినేని సీతారాంని పోలిన క్యారెక్టర్ను కూడా సినిమాలో చూపించారు. దీనికి సంబంధించి ఒక ఫోటో వర్మ పోస్ట్ చేశారు. అందులో అలీ స్పీకర్గా ఉంటూ అసెంబ్లీలో నిద్రపోతూ ఉంటారు. ఆ ఫోటో పోస్ట్ చేసి అలీ ఇస్ ప్లేయింగ్ స్పీకర్ పిన్నమనేని రామారావు ఇన్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లో అంటూ పోస్ట్ చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంని పోలినట్టు ఆ వేషధారణ అలీకి వేసి ఆ క్యారెక్టర్ పేరు కూడా పమ్మినేని రామ్ రామ్ అంటూ పెట్టారు. అయితే రాజకీయ నాయకులను చులకన చేసి చూపిస్తే అది వేరే విషయం, కానీ ఏకంగా స్పీకర్ని ఇలా చేయడం చూసి, అలాగే ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యక్తిత్వం చూసిన వాళ్ళు రామ్ గోపాల్ వర్మకు మూడిందిలే అనుకున్నారు. కానీ ఆ ఫోటో వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు ఎవరూ స్పందించలేదు. నిన్న స్పీకర్ తమ్మినేని అసెంబ్లీ సమావేశాల గురించి మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఈ విషయంపై విలేకరులు ప్రశ్న అడగగా అసెంబ్లీ స్పీకర్ చైర్ను అగౌరవపరిచే విధంగా ఎవరు మాట్లాడకూడదని, అసెంబ్లీ స్పీకర్ అంశాన్ని రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఇంత సింపుల్గా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని స్పీకర్ ఎందుకు అన్నారో ఎవరికీ అర్థం కాలేదు. బహుశా ఈ సినిమా నిర్మాత వైసీపీ వాళ్ళు కాబట్టి, అలాగే ఈ సినిమా చంద్రబాబుని, లోకేష్ని అల్లరి చేసేలా ఉంది కాబట్టి. వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఏమీ అనడం లేదు ఏమో. మరి ఈ విషయంలో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.